కిరణ్, మీరు కొంచెం లైన్ లో ఉండండి. ఇక ఇదే అంశంపై స్పందించడానికి బీజేపీ అధికార ప్రతినిధి నరేష్ కొడదల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కొడదల్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి మేడం. ఇప్పుడు వారం రోజుల్లో బల పరీక్ష నిరూపించుకుంటాము మేమని చెప్పి బీజేపీ అడిగినా కూడా 24 గంటల్లోనే బల నిరూపణ జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు బీజేపీకి పెద్ద షాకే అనుకోవచ్చా? మీ షాకు తినవలసిన అవసరం ఏం లేదు మేడం. మాకు మేము రాజ్యాంగబద్ధంగానే, ప్రజాస్వామ్యబద్ధంగానే మేము అధిక ప్రమాణ స్వీకారం చేయబడ్డది భారతీయ జనతా పార్టీ యడ్యూరప్ప గారి ఆధ్వర్యంలో. సో ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ రెండు అనైతికంగా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అంటే ఒక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానియొద్దు అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు అలయన్స్ అయ్యారు తప్ప వాళ్ళకి ఎలక్షన్ల ముందు అనేది వాళ్ళు అలయన్స్ లేదు. కాబట్టి ప్రజలు మాకు మద్దతు పూర్తిగా తెలపడం జరిగింది. 104 స్థానాలలో మేము వచ్చాము. మేము దగ్గర 27 స్థానాలు చాలా తక్కువ మార్జిన్ తోటి ఓడిపోయాము. 5 లోపు దాని 5 స్థానాలు ఓడిపోవడం జరిగింది. కాబట్టి పూర్తి మద్దతు మాకున్నది. మేమేం షాకుకు ఏం గురి కాలేదండి. మేము 15 రోజుల తర్వాత అయినా మద్దతు తెరిపించుకోగలుగుతాము. మా మెజార్టీ ఈ రోజు కూడా చూపించుకోగలుగుతాము. భారతీయ జనతా పార్టీ వెనుకపోయే ప్రసక్తి లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీతోనే ఉన్నారంటూ షా చేసిన వ్యాఖ్యల్లో క్లారిటీ ఇవ్వగా మీతో పాటు మేడం సుస్థిర ప్రభుత్వం అంటే పాలన కోసము ఎమ్మెల్యేలు ఎవరితో ఉన్నారు, ఎటు పోతున్నారు అనేది మీకు రేపు మద్దతు నిరూపించుకునే స్పష్టంగా తెలుస్తుంది. మాకు పూర్తి మెజార్టీ 112 మంది సభ్యులు మాకైతే ఉన్నారండి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి బల పరీక్ష మాన్యువల్ గా ఉంటుందా లేకపోతే రహస్య ఓటింగ్ విధానంలో ఉంటుందా అండి? అదంతా దానికి సంబంధించిన వ్యవస్థ చూసుకుంటారండి. అంటే అది గవర్నర్ గారు ఇంకా అక్కడ స్పోర్టింగ్ స్పీకర్ ను నియమించాల్సి ఉంటుంది. ఇవన్నీ దీని ప్రకారం ఉంటుంది. అది రాజ్యాంగబద్ధంగా అది దానిపైన చేస్తుంది. మనం చెప్పలేం కదా దాని గురించి. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు.